హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు కోసం మంత్రి హరీష్ రావు ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హుజూరాబాద్ లో పార్టీని గెలిపించి తన మామ కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూడాలని హరీష్ తాపత్రయపడుతున్నారు. హరీష్ తాపత్రయంలో తప్పులేదు, కానీ హరీష్ తాపత్రయం పరోక్షంగా ఈటలకు మేలు చేసేలా ఉంది. అసలు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ని గెలిపించడం కోసం కాలుకు బలవం కట్టుకుని మరీ హరీష్ పనిచేస్తున్నారు. పాపం సరిగా సమయానికి తిండి తినడం, నిద్రపోవడం చేస్తున్నారో లేదో తెలియదు, గాని కారు గుర్తుకు ఓటు వేయాలని మాత్రం తెగ తిరుగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని వెంట పెట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. సరే, పార్టీ గెలుపు కోసం తిరగడంలో తప్పులేదు. ఇదే క్రమంలో ఈటెలని ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ని రకాలుగా రాజకీయం చేశారో తెలిసిందే. అయితే ఇప్పుడు ఓట్లు రావట్టడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఓటర్లని ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓటు వేస్తే పథకాలిస్తామని, ఓట్లు వేస్తే ఊరిని బాగు చేస్తామని, పైగా దత్తత కూడా తీసుకుని అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు. అలాగే రాజకీయపరమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఈటెలపై డైరెక్ట్ అటాక్కు రాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అలాగే సెంటిమెంట్తో ఓటు వేయొద్దని అంటున్నారు. హరీష్ ప్రలోభాలకు హుజూరాబాద్ ప్రజలు పెద్దగా లొంగేలా కనిపించడం లేదు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయడం వల్ల పావుల ఉపయోగం లేదు. జనాలు సెంట్రల్ పాలిటిక్స్ పెద్దగా పట్టించుకోరు. ఇక ఈటెలపై సెంటిమెంట్తో ఓటు వేయొద్దని అంటున్నారు. కానీ సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీనే టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆ సెంటిమెంట్ రాజకీయంగా వాడుకోవడంలో తప్పులేదు. కానీ రాష్ట్రం వచ్చాక కూడా అదే సెంటిమెంట్తో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఇవేమీ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మొత్తానికైతే మామకళ్లలో హరీష్ ఆనందం చూడలేరేమో అనిపిస్తుంది.